హలో పీపుల్, వెల్కమ్ టు ఫిల్మీ క్యూబ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్వెల్స్ ఆదిపురుష్ రివ్యూ. మార్వెల్ అని ఎందుకన్నానో వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. వంటింటి వచ్చేసి సినిమా అయితే బిలో యావరేజ్ అస్సామే. ఓకే, నౌ కమింగ్ టు ద రివ్యూ. ఫస్ట్ మనం ఫస్ట్ హాఫ్ లోని స్క్రీన్ ప్లే అండ్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు సీతారాములు వనవాసానికి ఎందుకు వచ్చారనేది ఒక పాటలో చూపించేస్తారు. హీరో ఎంట్రీ అయితే సేమ్ పోకిరి సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ ఉన్నట్టు ఉంటుంది. తర్వాత బంగారు లేడీతో రాముణ్ణి డైవర్ట్ చేసి రావణాసుడు సీతను ఎత్తుకెళ్తాడు. ఇప్పుడు వానర సైన్యం ఇంట్రొడక్షన్ అనమాట. అదే హనుమంతుడు, సుగ్రీవుడు వీళ్ళందరినీ చూపిస్తారు. ఇంకా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి కావాల్సింది మెయిన్ విఎఫ్ఎక్స్ ఏ, ఎందుకంటే స్టోరీ అందరికి తెలిసిందే కాబట్టి. సో విజువల్స్ అయితే చాలా బాగుండాలి. నిజానికి విఎఫ్ఎక్స్ అయితే ఏం బాగాలేవండి. ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర కూడా బాగాలేదు. ఏదో పాటల్లో బాగానే ఉంటుంది కానీ వానర సైన్యాన్ని చూపించడం అండ్ ఆ బిగినింగ్ లో ఆ దయ్యాలను చూపిస్తారు, అదే టీజర్ లో ఉంటుంది కదా పైనుంచి దయ్యాలు పోతుంటాయి, అవైతే చాలా వరస్ట్ గా ఉన్నాయి. అదేందో ఒక దగ్గర ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, సేమ్ గోస్ట్ రైడర్ ఉన్నట్టు ఉంటాడు. ఇంకా రావణాసుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అతని గెటప్, వాకింగ్ స్టైల్, ఎంటైర్ లంకనే గబ్బులేపారు. నార్మల్ గా రామాయణంలో లంక అనేది చాలా బాగుంటుందని చెప్తారు, కానీ ఇక్కడ లంక అయితే బొగ్గుగా ఉన్నట్టు ఉంటది. ఇంకా అతని 10 తలల గురించి మాట్లాడితే కింద 5 తలలు పైన 5 తలలు, అదేదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్స్ ఉంటాయి కదా అలా ఉంటది. ఇంకా లంకలోని బిల్డింగ్స్ అయితే నాకు ఇలా అనిపించింది, ఎయిర్పోర్ట్ లో రన్వేస్ ఉంటాయి కదా అలా ఉంటాయి కొన్ని అయితే. ఇంకా గబ్బిలం, అదే గబ్బిలమో డ్రాగన్ ఏదో ఒకటి, దాని గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా వానర సైన్యానికి వస్తే హనుమంతుని చూపించేటప్పుడు మాత్రం గూస్ బంప్స్ పక్కా వస్తాయి. ఎంటైర్ సినిమాలో ఏదైనా బాగుందా అంటే అది ఈ సీన్ మాత్రమే. అండ్ వాలి సుగ్రీవుడు ఫైట్ అయితే ఉంటది, అవేవో బొమ్మలు కొట్లాడుతున్నట్టే ఉంటది. ఇంకా కార్టూన్ టైప్ లో తీసినా మేలు, అదే బాగుండేదేమో. ఇంకా జటాయు విషయానికి వస్తే కొంచెం బానే ఉంటది, కొంచెం ఒరిజినల్ పక్షిలాగే చూపించారు. ఈ వానర సైన్యంలో కూడా సుగ్రీవుడిని బాగానే చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మొత్తం ఫైటే, రామ్ సేతును నిర్మించి లంకకు పోయి ఫైట్ చేస్తుంటారు అనమాట. మధ్యలో అయితే ఒక చూపిస్తారు మన రావణాసుడు ఆ గబ్బిలానికి లెగ్ పీసులు వేస్తుంటాడు అనమాట. బేసిక్ గా రావణాసుడు బ్రాహ్మిన్ కదా, సో ఇలాంటి సీన్ ఉండొచ్చా లేదా అనేది ఒక డౌట్ అనమాట. అదే ఇప్పుడంతా వారని చెప్పాను కదా, ఇక్కడ కనిపిస్తాయి కళాఖండాలు అన్ని కూడా, దెయ్యాలు మనుషులు జంతువులు అన్ని రకాలు కనిపిస్తాయి. ఈ వార్ బిగినింగ్ లో ఒక సర్ప్రైజ్ ఉంటది, సీతను చంపిస్తారు. అప్పుడు వచ్చిందబ్బా ఒక థాట్ అయితే, కుంపదీసి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చేది సీత కోసమా అని అనిపించింది. కాకపోతే తర్వాత తెలుస్తుంది అది సీత కాదు మాయావి అని. ఇంకా వార్ మధ్యలో అయితే అవెంజర్స్ కూడా వస్తారు. ఈ సీన్ ఉంటది కదా సేమ్ ఇలాగే ఉంటది ఒకటి. ఇంకా యాజ్ యూజువల్ గా లక్ష్మణుడు వార్ లో చనిపోతాడు, తర్వాత ఇతన్ని బతికించే సీన్ ఉంటది. మార్వెల్స్ అసలు ఇప్పటి వరకు ఇలాంటి వంటని ఎవరు తయారు చేయలేదు. వంట అని ఎందుకంటున్నాను అంటే ఈ సీన్ ఉంది కదా లక్ష్మణుని బ్రతికించే సీన్, సేమ్ ఏదో వంట చేస్తున్నట్టు ఉంటది. ఉడుకుతున్న నీటిలో కొంచెం కరేపాకు, పసుపు, కొత్తిమీర, లవంగాలు ఇవన్నీ వేసినట్టు ఉంటది. ఇంకా వారి విషయానికి వస్తే సేమ్ ఫస్ట్ హాఫ్ లో బొమ్మలు కొట్టుకుంటాయి కదా అట్లనే ఉంటది. ఆ దెయ్యాలను తీసి ఉత్త మనుషుల్ని పెట్టినా బాగుండేది. ఒకటి బాగా చెప్పుకునే విషయం ఏంటంటే రావణాసుడు వాకింగ్ స్టైల్, అందరి వాళ్ళు చిరంజీవి నడుస్తాడు కదా ఆ స్టైల్ ఉంటది అనమాట. ఇంకా ఫైనల్ గా బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేసి రావణాసుడిని చంపేస్తాడు. యాక్చువల్ గా క్యారెక్టర్స్ ని బాగానే డిజైన్ చేశారు ఒక్క రావణాసుడిని తప్ప. అండ్ సీత హనుమంతుడి రోల్స్ లో అయితే వాళ్ళిద్దరు చాలా బాగా సెట్ అయ్యారు. ఈ సినిమాని ఇంకొంచెం మాడిఫై చేసింటే చాలా బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాస్ట్ ఫైట్ లో ఆ దెయ్యాల్ని కాకుండా ఓన్లీ మనుషుల్ని పెట్టింటే బాగుండేది. ఆ లంకని బ్లాక్ కలర్ లో కాకుండా కొంచెం కలర్ఫుల్ గా చూపించాల్సింది. అండ్ వాలి సుగ్రీవుడి ఫైట్ ని అంత లెంతి కాకుండా ఒక 2 మినిట్స్ లో చూపిస్తే బాగుండేదేమో. ఇంకో వరస్ట్ సీన్ ఏంటంటే ఆ గబ్బిలం, దాన్ని తీసేసి ఉండాలి. అండ్ ఇంకోటి మన రావణ గెటప్, ఇవే మన సినిమాకి మైనస్లు అని మాడిఫై చేస్తే బాగుండేది. అంతేనండి, దట్స్ ఇట్. మీరు సినిమా చూసారా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.